ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా పండుగ అష్టదినములలో శనివారము. మేము కన్నులారా చూచిన దానిని చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. చదువు రాని సాధారణ మనుషులకు పేతురు యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థత పరుపబడిన వాడు పేతురు యోహానులతో అక్కడే నిలబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయుదము? వీరు చేసిన అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతి వానికి తెలియును. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూ యేసు పేరిట ఎవరితో మాట్లాడరాదని హెచ్చరింతము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదని బోధింపరాదని ఆజ్ఞాపించిరి. మేము మీ మాటను పాటింపవలెనా? లేక దేవుని మాట పాటింపవలెనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ఏలనా మేము మా కన్నులారా చూచిన దానిని గూర్చి చెవులారా విన్న దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి బదులు పలికిరి. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్తుతించుటూ ఉండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు ముందు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్ళి దుఃఖసాగరములో మునిగి ఉన్న ఆయన శిష్యులకు ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు 2 తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి, కాని వారు నమ్మలేదు. తదుపరి 11గురు శిష్యులు భుజించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.